హాయ్ అన్న. హాయ్. మీ పేరు? రిజ్వాన్. నెక్స్ట్ సీఎం తెలంగాణ? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? రోడ్స్ బాగున్నాయి, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అంతా బాగున్నాయి, బట్ ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం లేదు. అదొక్కటే డిసడ్వాంటేజ్ చూసుకుంటే. బట్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ అన్నింటిలో డెవలప్మెంట్ బాగుంది. అండ్ ఏదైతే మన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారో ఆయన బాగా డెవలప్ చేస్తున్నారు. ఐటీ హబ్స్గా కానీ అన్ని పరంగా అన్ని రంగాల్లో కానీ బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ 9 సంవత్సరాల్లోని తెలంగాణ డెవలప్ అయిందంటారా? అయింది, బాగానే డెవలప్ అయింది అన్న. చాలామంది ఇక్కడ కులరాజు అది కుటుంబ రాజకీయాలు ఉన్నాయంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అర్థం కాలేదు బ్రో. కుటుంబ రాజకీయాలు అన్న అంటే అది సొంత వాళ్ళ వరకునే డెవలప్ చేపించి జాబ్స్ ఇప్పించి బయట వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు అంటున్నారు కదా. అలా ఏం లేదు బ్రో, అలా ఏం లేదు. సొంత కుటుంబాల రాజకీయాలు అలా ఏం లేదు. ఎవరికి టాలెంట్ ఉంటే వాడే వస్తాడు బ్రో పైకి. ఓకే, అంతే. కేసీఆర్ గారి పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? బాగుంది, ఆల్ టైమ్ గుడ్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటున్నారు కదా, వచ్చినాయి అంటారా? తెలీదు బ్రో, అది వస్తాయి అంటున్నారు, మరి ఇంకా రాలేదు కొంతమందికి. ఓకే, అంతే. యూత్కి జాబ్స్ గురించి మీరు ఏమంటారు? అదొకటే బ్రో డిసడ్వాంటేజ్, యూత్కి జాబ్స్ అనేది కరెక్ట్ టైంలో ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. చాలామంది నిరుద్యోగాల్లో ఉంటున్నారు. చాలామంది సంవత్సరానికి చూసుకుంటే ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అనేది బయటకు వస్తూనే ఉన్నారు, బట్ జాబ్స్ లేక ఖాళీగా తిరుగుతున్నారు. అందువల్లే కదా ఇక్కడ అమీర్పేట, ఎస్ఆర్ నగర్లో మంచి హాస్టల్స్ కానీ సెంటర్ కోచింగ్ సెంటర్స్ అనేది అందుకే కదా అంత ఫేమస్. సో అంతే. కేసీఆర్ గారి పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? గుడ్, ఓవరాల్ గుడ్. కేటీఆర్ గారి గురించి మీరు ఏమంటారు? మంచి ప్రవర్తన అయింది, మంచి వ్యక్తి, అండ్ ఏంటంటే మంచి డెవలప్ చేస్తున్నారు అన్ని రంగాల్లో. బండి సంజయ్ గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏమంటారు? ఒక పార్టీని ఎక్కించి ఇంకో పార్టీని తొక్కించడం అలా ఏం లేదు బ్రో. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఓటేస్తాం, అది కన్ఫర్మ్, అది అంతే. ఒకవేళ మళ్ళీ ఎవరు వస్తే తెలంగాణ డెవలప్ అవుద్ది అంటారు? అది వచ్చే మినిస్టర్ని బట్టి ఉంటుంది బ్రో. కేసీఆర్ గారే వస్తే మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది, అంతే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చాలామంది అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం? లేదు బ్రో, బీజేపీ అంటే మోడీ గారి ప్రభుత్వం కదా, బీఆర్ఎస్ అనేది కేసీఆర్ గారి ప్రభుత్వం, రెండు ఒకటే ఎలా అవుతాయి? అంటే చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు కదా రెండు ఒకటే అని. చేసేటోళ్ళు చేసుకుంటారు బ్రో, కుక్కలు మరుగుతాయి, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా చెప్తున్నా అని నేను టీఆర్ఎస్ లేకపోతే బీజేపీ వ్యతిరేకం అని కాదు, టీఆర్ఎస్కి ఏమంటారు, టీఆర్ఎస్ సపోర్టర్ అని కాదు, లేకపోతే బీజేపీకి అగెన్స్ట్ అని కాదు. నేను ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తా, అంతే, యాజ్ ఎ స్టూడెంట్గా నేను. బండి సంజయ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? బండి సంజయ్ గారు తెలియదు బ్రో, అంత నాలెడ్జ్ లేదు. ఓవరాల్గా నెక్స్ట్ సీఎం తెలంగాణ కేసీఆర్ గారు. రైతు బంధు వచ్చిందంటారు అన్న ఊర్లో? కొన్ని ఊర్లలో అయితే ఇంప్లిమెంట్ అయిందండి, బాగానే జరుగుతుంది రైతు బంధు కూడా. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు, రైతులకు కూడా 24 అవర్స్ కరెంట్ ఫెసిలిటీ ఇస్తున్నారు. మొరుగేటోళ్ళు మొరుగుతారన్న పార్లమెంట్లో చెప్పేటోళ్ళు చూస్తా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.